రాజ్యాధికారంతోనే దళితుల బతుకుల్లో వెలుగులు నిండుతాయన్నారు బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనుల్ని ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం నాచారంలో ప్రవీణ్ మాట్లాడారు. ఎంత బాధ ఉంటే ఆ మహిళ ఎంత చక్కగా మరి ఎంత గొప్పగా ఎంత ధైర్యంగా మాట్లాడింది ఆలోచించండి మిత్రులారా. ఆమె ఏమన్నది, ఈరోజు మేమందరం ఓట్లు వేస్తే నువ్వు ఆ రాజ కచేరి మీద కూర్చున్నావు బిడ్డ, నువ్వు ఆ రాజ కచేరిలో కూర్చొని కేసీఆర్ నువ్వు అందరికెళ్ళి బయటకు వస్తలేవు. మా ఏన్కూరు మండలంలో ఈ నాచారం గ్రామంలో మా గోస నీకు అర్థమైతే లేదు అని చెప్పి ఆ అమ్మ వార్నింగ్ ఇచ్చింది కేసీఆర్కు. నిజంగా కేసీఆర్కు ఏమాత్రం హృదయం ఉన్నా గుండె ఉన్నా తెలివి ఉన్నా ఈరోజు రాత్రి ఈరోజు సాయంత్రం కల్లా ఈ ఊరికి రావాలి.